ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ ఒక కొత్త కొత్త ట్విస్టులను తెర మీద తీసుకొస్తుంది. ఎప్పుడైతే ముందు ప్రధానిని కలిశారో తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ హైదరాబాద్ చేరుకోవాలి, విజయవాడ అమరావతి చేరుకోవాలి అనుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మిగిలిన కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కూడా ఆయనకి అపాయింట్మెంట్ లభించడంతో మళ్ళీ ఆయన టూర్ షెడ్యూల్ని మార్చుకున్నట్లు అర్థమవుతుంది. మళ్ళీ ఆయన ఒకరోజు ఎక్స్ట్రా అంటే మరొక రోజు అదనంగా ఢిల్లీలోనే ఉండడానికి ప్లాన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రితో పాటు పలు శాఖల కేంద్ర మంత్రులను కూడా కలిసే ఆలోచనలో ఉన్నారు. కలిసిన తర్వాత ప్రస్తుతం ప్రధానంగా అమరావతి నుంచి న్యాయశాఖ మంత్రి అపాయింట్మెంట్లో అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు విషయాన్ని ఆయన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. త్వరలో శాఖల తరలింపుకు అనుమతి ఇవ్వాలని చెప్పి త్వరగా శాఖల తరలింపుకు అనుమతి ఇవ్వాలని కూడా ఒక లేఖ కూడా ఆల్రెడీ రాసి ఇచ్చారంట వాళ్ళకి. దీంతోపాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో పోలవరం పనులకు సంబంధించి అంశాలతో పాటు నిధుల విషయంలో కూడా చర్చలు జరిపినట్టు అర్థమవుతుంది. బుధవారం ఆయన మొన్న ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళారో తర్వాత మోడీని కలిసి మళ్ళీ ఒకరోజు గ్యాప్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం, మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళడం, అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అలాగే మండలి రద్దు తీర్మానంతో పాటు ప్రత్యేక హోదా పోలవరం వంటి అంశాలు కూడా వివరించారు. ప్రధాని నివాసంలో ఇరువురి మధ్య దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై లేఖ కూడా ఆయన సమర్పించారు. అంటే ఉగాది రోజున 25 లక్షల పట్టాల ఇళ్ల పంపిణీ ఏదైతే ఉందో ఆ పంపిణీ కార్యక్రమానికి కూడా హాజరు కావాలని అలాగే ప్రధానిని కోరడం సీఎం జగన్. దీంతోపాటు ఆయనతో పాటు ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా ఆ భేటీలో పాల్గొనడం ఇదంతా. అంటే మళ్ళీ ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడైతే మళ్ళీ ఒకరోజు ఎక్స్ట్రా ఢిల్లీలో ఆయన ఉండబోతున్నారో ఇప్పుడు రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు ఎందుకు చేస్తున్నా, దాని కారణాలు ఏంటి అనేది కూడా కేంద్ర మంత్రులందరికీ వివరించబోతున్నారు. 3 రాజధానులు ఏర్పాటు అయితే ఏర్పాటు అదే టైంలో హైకోర్టు తరలింపు కర్నూలుకి, ఈ దాని ఈ దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ ద్వారా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించడం జరుగుతుంది. శాసనమండలి రద్దు అంశం ఏదైతే ఉందో ప్రధానంగా అదే చర్చకు రావడం, ఎందుకు రద్దు చేయాల్సి వస్తుంది అనే దాని మీద కూడా కేంద్ర మంత్రులకు వివరించడం, మొత్తానికి అంటే ఆల్రెడీ శాసనమండలికి సంబంధించి రద్దుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు కాబట్టి ఇప్పుడు కేంద్ర మంత్రులతో మళ్ళీ అపాయింట్మెంట్లో ఈ అంశాలు కూడా చర్చించి మొత్తం ఈ దీనికి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కాబోతున్నారు. అందుకే మళ్ళీ మిగిలిన మంత్రులు కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేశారు ఇమీడియట్గా అనేది మనకు అందుతున్న సమాచారం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.